అవినీతి అధికారులు మంత్రులపై చేస్తున్న పోరాటాన్ని అణిచివేసేందుకు తనపై వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు ఏసీసీ మెంబర్ బక్క జడ్సన్ ఆరోపించారు. ఓ మహిళా అధికారిపై మంత్రి ఎర్రబెల్లి చేసిన అసభ్య పదజాలంపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. ఇందులో దర్యాప్తు చేయవలసిన కమిషన్ను తరుణ్ జోషి టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని లేదంటే కమిషనర్ పదవికి రాజీనామా చేయాలని అంటున్న జడ్సన్తో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జడ్సన్ గారు, వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి ఏంటి నివేదిక ఇచ్చారంటున్నారు, ఏమిటి ఆ నివేదిక, ఏముంది? 2020ల కమలాపూర్ ఎంపీడీఓ పైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. నువ్వు బాగా ఊపుతున్నావని ఇంకా కొన్ని పదాలు వాడిండు, చెప్పలేని పదాలు. అవన్నిటి మీద నేను అనువాదం చేపించి, ఇంగ్లీష్లోకి అనువాదం చేపించి జాతీయ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసిన. ఆ ఫిర్యాదును ఆధారం చేసుకొని నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ గారు తరుణ్ జోషి గారికి లెటర్ రాసిండ్రు దీని మీద ఎంక్వైరీ చేయమని. ఈయన ఎంక్వైరీ చేస్తారని నేను తరచు రిమైండర్ పెట్టడం వల్ల ఈయన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వాళ్ళ పంపిణీ నాకు పంపలే. నేను ఆర్టీఐ చేసి ఆ రిపోర్ట్ నేను బయటకు తీసిన. తీస్తే దీనికి ఏది నువ్వు బాగా ఊపుతున్నావు అనే దానికి అర్థం ఏది తెలుగు పండితుడు చెప్పిండు. ఏమని చెప్పినానంటే అది ప్రోత్సహించే పదాలంట, అవి భూత పదాలు కాదు, ప్రోత్సహించే పదాలు. నువ్వు బాగా పనిచేస్తున్నావని చెప్పిండు, అది దాని అర్థం. ఈయన తప్పు కట్టిన నామెకు రాసిండు. అక్కడ కట్ చేస్తే ఇటీవల వరంగల్లో రైతులను విచక్షణారహితంగా, అక్కడ అరూరి రమేష్ స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే రైతులను తీసుకుపోయి భయంకరంగా ఐనోలు పోలీసులను తీసుకుపోయి బాగా కొట్టిండు 3rd degree. అది రాష్ట్రంలో పెనుద్దు మారమైంది. దాని తర్వాత నేను డీజీపీ కార్యాలయం ముందు ధర్నా పెట్టిన వాళ్ళను అక్కడికి వెళ్ళి, నేను ఉజ్మా షాకిర్ గారు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది వచ్చిన, కోదండ్ రెడ్డి గారు వచ్చారు. అది అయిన తర్వాత ఆయనను అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. నలుగురిని ట్రాన్స్ఫర్ చేసి అటాచ్ టు హెడ్ క్వార్టర్ జనవరికి వెళ్ళి 2007 జనవరి వరకు నేను 2 సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా. అప్పుడు ఎక్కడ నా పొలిటికల్ కెరియర్లో ఈ రోజు వరకు నా మీద ఎక్కడ కూడా ఏలెత్తి చూపించలే. నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పని ఒప్పుకో, లేకుంటే లేదు పక్కా జరుగు. అదైపోయిన తర్వాత నేను రాహుల్ గాంధీని కలుస్తానంట, కొంతమంది నేషనల్ లీడర్లను కలుస్తానంట, వాళ్ళతో ఫోటోలు దిగుతానంట, దిగి వాళ్ళని కలిసి అది చూపించి నేను పెద్ద లీడర్లను బ్లాక్మెయిల్ చేస్తాను. ఏ లీడర్ను బ్లాక్మెయిల్ చేసినా నీకు ఎవడొచ్చి చెప్పిండు.